హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ పాఠశాల. సో ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్స్కి ఎవరైనా అప్లై చేస్తుంటే వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, వాళ్ళ రోల్ నెంబర్స్ ఎలా చూసుకోవాలి అనేది ఈరోజు మనం చూడబోతున్నాము. సో అది చెక్ చేయడం కోసం మనం ఎస్ఎస్సి ఎస్ఆర్ అంటే సౌత్ రీజియన్ ఈ సైట్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనం స్టెనోగ్రాఫర్స్ గ్రేట్ సి అండ్ డి ఎగ్జామినేషన్ 2017, నో యువర్ రోల్ నెంబర్ అండ్ స్టేటస్ ఆఫ్ ద అప్లికేషన్ అనేది వస్తుంది. అక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మన క్యాండిడేట్ నేమ్ అంటే మీ పేరు, ఫస్ట్ స్టార్టింగ్ మీరు అప్లికేషన్ ఎలా ఫిల్ చేశారో ఆ నేమ్, అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఇక్కడ, మంత్ ఇక్కడ, ఇయర్ ఇక్కడ ఎంటర్ చేస్తే అప్పుడు నో యువర్ రోల్ నెంబర్ అండ్ స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు మీ రిజిస్ట్రేషన్ ఐడి గుర్తుంది అనుకుంటే అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసి నో యువర్ రోల్ నెంబర్ అండ్ స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్పుడు ఇంకో వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ స్టేటస్ యాక్సెప్టెడా నాట్ యాక్సెప్టా అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. మీ రోల్ నెంబర్ అండ్ మీ డీటెయిల్స్ అండ్ యాక్సెప్టెడా నాట్ యాక్సెప్టెడా అని ఇస్తారు. సో అలా చెక్ చేసుకోండి. సో ఎవరైతే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్స్కి అప్లై చేశారో వాళ్ళందరూ మీ స్టేటస్ని చెక్ చేసుకోండి. మీ అప్లికేషన్ యాక్సెప్టెడ్ అని వస్తేనే మీకు అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది, హాల్ టికెట్ అనేది వస్తుంది, అప్పుడే మీరు ఎగ్జామ్ రాయగలరు. ఒకవేళ మీ అప్లికేషన్ కనుక నాట్ యాక్సెప్టెడ్ అని వస్తే కనుక మీరు ఎగ్జామ్ రాయలేరు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, అండ్ ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంపార్టెంట్ ఇష్యూస్, ఎగ్జామ్, గవర్నమెంట్ ఎగ్జామ్కి రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.